నమస్కారం. AP 39 టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లలిత సాగర్. టీడీపీ నాయకుడు పట్టాభి బూత్ వ్యాఖ్యలకు నిరసనగా హిందూపురంలో రెండవ రోజు జనాగ్రహ దీక్షలో మెప్మా డ్వాక్రా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగనన్నకు మద్దతుగా చంద్రబాబు నాయుడు తీరుకు వ్యతిరేకంగా బాలాజీ సర్కిల్ నుంచి సద్భవన్ సర్కిల్ వద్దనున్న దీక్షా శిబిరం వరకు సాగిన మహిళా గ్రహ ర్యాలీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఇక్బాల్, చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి, జబీవుల్లా, మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండూరు మల్లికార్జునస్వామి, కౌన్సిలర్లు మరియు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు మహిళలు ఈ జనాగ్రహ దీక్షలో వాళ్ళు కూడా తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చుతూ ఎన్నో మంచి పథకాలు, మామూలుగా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు వాళ్లను వినియోగించుకున్న తీరు, 2014లో డ్వాక్రా మహిళలకు మోసం చేసిన తీరు, ప్రతిదీ వాళ్ళకు మోసం చేసిన తీరు వాళ్ల మనసుల్లో ముద్ర వేసుకుని ఉంది చంద్రబాబు నాయుడు మోసాలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం అవినీతి లేకుండా నేరుగా వాళ్ల ఖాతాలోకి అమ్మఒడి దగ్గర నుంచి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 5 లక్షలు అన్నాడు, 9 లక్షల వరకు ఆయన వస్తూనే కరోనా లాంటి కష్ట సమయంలో కూడా మాఫీ చేసిన తీరు, 0 వడ్డీ తెచ్చిన తీరు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి కాకుండా అందరూ అక్క చెల్లెమ్మలకు ఒక కుటుంబ సభ్యుల వలె ఆదరిస్తున్న తీరు చూసి వాళ్ళు, పట్టాభి లాంటి వాళ్ళు, అంతకుముందు అయన పాత్ర లాంటి వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. తల్లి వరకు తిట్టడం దాన్ని సమర్థించుకుంటున్న తీరు ఈ రోజు చంద్రబాబు పట్టాభిని